అప్పుడే చెప్పాగా ఏమైంది? పెద్ద పుడింగిలా మాట్లాడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు అనాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మోసుకొని ఉండాలి, కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోన్, ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు వదలద్దన్నావు కదా, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? డై, మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను, చెప్పండి అడికే. ఓకే సార్, బై, చెప్పరా. టైం వేస్ట్ చేయడం వస్తాను. దానికన్నీ గురువు పోలికలేనంట, వాడికి పుట్టిందే ఏంటి? బర్లోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా. బర్లో దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వమే. బాగానే మేనేజ్ చేస్తున్నావు. పైనున్న రెండు బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు. చాలా సేపు అయింది, వదులుతావా? ఏం లేదు, కర్నూలు గెత్త నుంచి కాపాడు, ఒంగోలు గెత్తనే రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను, ఈ రోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేవ్ చేసావు కదా, దా ట్రీట్ ఇస్తా, బయటకి వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్కా? ఏ, అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు, నువ్వు మందే టారోస్ హాస్పిటల్ చూశానుగా, మందేస్తా. సరే, కాఫీ షాప్కి. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల వెనుక విజిలేస్తూ వెంటపడుతూ ఉంటారు, కానీ వీడు విజిలేసే అమ్మాయి వెంటపడుతున్నాడు, చూసావా? ఓ, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ, వెళ్ళొచ్చుగా. ఏమ్మా, హలో ఉన్నాయి? బాగున్నాను సార్. నో ప్రాబ్లం, ఒక టూ డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరే, ఓకే సార్, గుడ్. ఏమో డాక్టర్, ఏం అర్థం అవ్వలేదు, ఇప్పుడే సెలైన్ పెట్టాను.
పాపం చేసుకోండి. వెళ్ళి డ్రిప్ తీసేయండి. ఎన్డబ్ల్యూ కంపెనీ డ్రిప్స్ ఎవరికి ఇంజెక్ట్ చేయొద్దు, అన్ని హాస్పిటల్స్ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. నా కొడుకుని చూడండి అయ్యా, ఏమైనా అర్థం కాలేదు. ఇప్పుడే సెలైన్ పెట్టాను ఈ లైన్ సార్. ఇయర్ తీసుకెళ్ళి. అలాగే సార్, ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. ఓకే సార్. డాక్టర్స్ అక్కడ ఆ బెడ్స్ చూడండి. ఎక్కడి నుంచి వస్తారు సార్ ఈ మందులన్నీ? సత్య ఉండు సార్, ఒకసారి చూడండి సార్. ఇదంతా ఈ మందు వల్లే. ఓకే, చంపడానికి మందులు తయారు చేస్తున్నారు సార్. సిరాస్పర్ మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్. కానీ అందులో 2.5% ఉంది సార్. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చిత్తాన్ని ఇలా పక్కకి రా. ఇష్యూని పెద్ద చేయదు సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురువు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండవు. లోపల ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇంకో ముగ్గురు పరిస్థితి క్రిటికల్. గుడ్ డే సార్. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. అంతలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికి సైలెంట్గానే ఉన్నాం సార్. దీని ఇలాగే వదిలేద్దామా సార్? ముగ్గురు పిల్లలు చనిపోయారు, చాలా మంది చావు బతుకుల్లో ఉన్నారు. పిల్లలు ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కోపం రాకూడదు, ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్ కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్తాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్. ఇంతకు మించి మేమేం చేయలేం. వేరే హెల్ప్లెస్ అని చెప్తామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే సార్? నన్ను కంట్రోల్ చేయకండి. వాళ్ళంతా తీసి వదిలిపెట్టను. ఏమన్ గాడ్ని ఫార్మా మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీ అని, అతను చేసిన నేరాల్ని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు. అందులో ఇద్దరు మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయస్తున్నారు. చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన డాక్టర్ సత్య ద్వారా వెలుగులోకి వచ్చింది. సత్య సత్య సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫార్మా మాఫియాని అంత ముందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఈ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదే, ఈడ ఒక మొక్క నాటాలా. ఎప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినదే, ఓడి పేరేంది? సత్య. ఓడిని నేను చూడాలా. హలో. హలో హీరో. ఏంటి ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసెంబ్లీలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా, అవసరం అదే. హాయ్ విజిల్, నీ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఇప్పుడు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్గా వచ్చి చెప్తాను. సరే చెప్పు.
ఏదో చెప్పాలనోగా. అదా అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇదొకటి ఫోన్లో చెప్పేశావు కదా, వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలనో. తర్వాత చెప్తాను. ఓకే. తడతడమని విడియపు శబ్దం పెదవంచుని వదిలెళ్ళది మౌనం. గలగలమని మాటల వర్షం కురిపించదు కదనామది మేఘం కనిపించని హృదయాలకు కలలను పొంగించే కబురులు వినిపించే నేను ప్రేమించిన హృదయానికి మనసుని వివరించే మాటలు కరువంటున్నాను దడదడమని విడియపు వంచుని వదిలెళ్ళది మౌనం గలగలమని మాటల వర్షం కురిపించదు కదనామది మేఘం. భయపడతారో అట్టాంటిది నన్ను ఎదిరిస్తా. సత్య సత్య అని ఊరంతా కొత్తగా ఆయన పడతా ఉండదు, అందుకే నేను వచ్చిన. అయ్యో తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుండవే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావరా. ఇంకా ఊరు నేను కాపాడతావు. ఈడ నిలబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురురా. చాలా గొప్ప డాక్టర్, ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నిన్న చెప్పినారా? నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండవు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు ఆ రెండు లేవే, దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు ఈడు ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడు ఈ ఊర్లో మంచి వానలు పడి రెండేళ్ళవుతుంది, నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడుతుందిలే.
తలదూర్చదని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా, వినలేదే? వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలు. బిడ్డని డాక్టర్ గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్ గా తీసుకెళ్లాల్సి వస్తుంది.